విజయవాడ నుంచి గోదావరి దగ్గర, విజయవాడ నుంచి కృష్ణా దగ్గర. సో ఆ ఏరియా ఏమైంది? దోబ్ అయింది. దట్ ఏరియా బికమ్, దట్ ఏరియా హ్యాస్ బికమ్ అన్ దోబ్. ఆర్వీ క్లియర్? ఆర్వీ క్లియర్? దోబ్ అంటే ఏంటి? రెండు ల్యాండ్స్ మధ్యలో ఫర్టైల్, రెండు రివర్స్ మధ్యలో ఉన్న ఫర్టైల్ ల్యాండ్ని దోబ్ అంటాం. ఈ టూ రివర్స్ ప్యారలల్గా ఫ్లో అవ్వాలి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక రివర్ ఇలా వెళ్తుంది, ఇంకో రివర్ వచ్చిన జాయిన్ అయింది, దీన్ని దోబ్ అన్నాం మనం. దిస్ ఈజ్ నాట్ కాల్డ్ అస్ ఎ దోబ్, దట్ ఈస్ కాల్డ్ అస్ ఎ జంక్షన్. దట్ ఈస్ కాల్డ్ అస్ ఎ మర్జింగ్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ అస్ ఎ జంక్షన్. రైట్? మర్జింగ్ పాయింట్ కానీ జంక్షన్ కానీ ఫర్టైలే, కానీ దోబ్స్ అంత ఫర్టైల్ కాదు. రెండు ప్యారలల్గా వెళ్ళాలి. దగ్గరలో గంగా ఇలా వస్తుంది, యమున కూడా ప్యారలల్గా వచ్చి యమున గంగ దేంట్లో కలుస్తుంది, గంగాలో కలుస్తుంది. సో మర్చి అవ్వచ్చు, బట్ ఒక దూరం ప్యారలల్గా ఫ్లో అవ్వాలి. ప్యారలల్గా ఫ్లో అవుతుంది, దెన్ దట్ విల్ బి కాల్డ్ అస్ ఎ దోబ్. ఆమె క్లియర్? వాట్ ఈస్ ఎ దోబ్? ఫర్టైల్ ల్యాండ్ బిట్వీన్ టూ రివర్స్. ట్రిబ్యూటరీస్ కాదు, ఫర్టైల్ ల్యాండ్. ఇక్కడ ఇది ఇవి ట్రిబ్యూటరీస్ కాదుగా, ఇవి ఇవేంటివి? ఇవి మేజర్ రివర్స్ ఇవి. ఆమె క్లియర్? రైట్? సో ఈ ఫర్టైల్ ల్యాండ్ బిట్వీన్ టూ రివర్స్ ఈస్ కాల్డ్ అస్ ఎన్ దో. ఇక్కడ అండర్లైన్ కండిషన్ ఏంటి? ఈ టూ రివర్స్ ప్యారలల్గా ఫ్లో అవ్వాలి. సో ఇక్కడ ఏంటి, దూరంగా ఫ్లో అవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఒకే స్టేట్లో ఉన్నాయి, కానీ మన తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో ఏమవుతుంది, మధ్యలో హైదరాబాద్ ఉంది కదా, గోదావరి పైన ఆదిలాబాద్ నిజామాబాద్లో ఉంది, ఇక్కడ మహబూబ్ నగర్ నల్గొండలో ఉంది. రైట్? అది కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఏంటి, గోదావరి కొద్దిగా కిందకు వస్తుంది, కృష్ణ కొద్దిగా పైకి వెళ్తుంది. ఈస్టర్న్ ఘాట్స్ వల్ల, ఈస్టర్న్ ఘాట్స్ వల్ల గోదావరి కొద్దిగా కిందకు వస్తుంది, కృష్ణ కొద్దిగా పైకి వెళ్తుంది. దానివల్ల ఆంధ్ర ఫర్టైల్ అయింది.